ప్రతి మనిషి ఒక అంటరాని గీతం. చితులు చింతిస్తున్నాయి, చితులు దుఃఖిస్తున్నాయి, చితులు కన్నీళ్లు పెడుతున్నాయి. జనం జ్వరపీడితం, దేశం ఇప్పుడు పెద్దాసుపత్రి, దేశం ఇప్పుడు పెద్దాసుపత్రి. మందులు కరువు, మాత్రలు కరువు, వెంటిలేటర్లు లేవు, బెడ్లు లేవు. అంతటా అలముకున్న నైరాస్యం, అంతటా అలముకున్న నైరాస్యం. నిశ్శబ్దం ఒక పెద్ద ఆర్తనాదం, నిశ్శబ్దం ఒక పెద్ద ఆర్తనాదం. కార్పొరేట్ ఆసుపత్రి కన్నా కాటికి వెళ్ళడం నయం. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు. ఒక్క గంట బతుకు కోసం వేల మైళ్ల పరుగు, ఒక్క గంట బతుకు కోసం వేల మైళ్ల పరుగు. అయిన వాళ్ల కోసం, ఆప్తుల కోసం, ఆశల కొన ఊపిరితో బతుక్కి చావుకి మధ్య మనిషి. ఇప్పుడు బతుక్కి చావుకి మధ్య మనిషి. మందిరాలు, మసీదులు, గుళ్ళు, గోపురాలు వదిలి ఆసుపత్రి గేట్ల ముందు దేవిరింపులు, ఆసుపత్రి గేట్ల ముందు దేవిరింపులు. సిబ్బంది చీదరింపులు. అయ్యా నా భర్త, అమ్మా నా కొడుకు, అయ్యా నా తల్లి, అయ్యా డాక్టరయ్యా, అమ్మా నర్సమ్మ, కాపాడండి కాపాడండి. అయ్యయ్యో దేవుడా, ఎట్లా కాపాడుకోవాలి? అయ్యా పాలకులు, మాకు అన్నపానీయాలు వద్దు, మాకు అన్నపానీయాలు వద్దు, మాకింత ప్రాణవాయువును ప్రసాదించండి, మాకింత ప్రాణవాయువును ప్రసాదించండి. కాసిన్ని మండే కట్టెలు, కాసింత ఆరని నిప్పును అందించండి. కాస్తంత శ్మశానం కావాలి, మమ్మల్ని మేం తగలేసుకోవాలి. కాస్తంత శ్మశానం కావాలి, మమ్మల్ని మేం తగలేసుకోవాలి. దేశం మొత్తం కన్నీళ్ల కమురు కొడుతోంది, దేశం మొత్తం కన్నీళ్ల కమురు కొడుతోంది. మనిషి మరణపు అంచున వేలాడే ఆఖరి పాట ఇప్పుడు, మనిషి మరణపు అంచున వేలాడే ఆఖరి పాట. ప్రపంచమంతా విలయమూర్తిలా విషాదం, ప్రపంచమంతా విలయమూర్తిలా విషాదం. ప్రతి మనిషి ఒక అంటరాని అనాథ గీతం, ప్రతి మనిషి ఒక అంటరాని అనాథ గీతం అంటాడు ప్రముఖ కవి లోసారి సుధాకర్. వృత్తి ధర్మం కోసం లాఠీ చలిపించినంత మాత్రాన పోలీసులు కఠినాత్ములు కాదు కదా. ప్రజల మాన ప్రాణాల రక్షణ కోసం అప్పుడప్పుడు కణకణాగ్నిలా మండినంత మాత్రాన కాకి గుండె రాయి కాదు కదా. సాటి మనుషుల ప్రాణాల్ని కళ్ళెదుటే కరోనా కబళించి వేస్తుంటే ఆ పోలీసు అధికారి హృదయం కవిత సంద్రమై ఘోషించింది. ఆయన కలంలోని సిర కన్నీటి కవిత ప్రవాహమైంది. కరోనా మృతుల చితిమంటల సాక్షిగా, కరోనా మృతుల చితిమంటల సాక్షిగా ఆ పోలీసు అధికారి కళ్ళలోంచి జలజలా రాలిన అశ్రువులే అక్షరాలై కురుస్తున్నాయి. దేశం మొత్తం మరణపు అంచున వేలాడుతున్న వేళ, దేశం మొత్తం మరణపు అంచున వేలాడుతున్న వేళ మానవీయ స్వరంతో ఆయన అక్షరాలు అనాథ గీతాన్ని ఆలపిస్తున్నాయి, మనిషితనం కోసం విలవిలలాడుతున్నాయి, విలపిస్తున్నాయి. ప్రొద్దుటూరు నుంచి బదిలీపై వెళ్ళి తిరుపతి వెస్ట్ జోన్ డిఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన లోసారి సుధాకర్ వృత్తిరీత్యా నిబద్ధత కలిగిన పోలీసు అధికారే. అయినా ప్రవృత్తిపరంగా ఆయన గొప్ప మనసున్న కవి, అంతకు మించి మానవత్వం కలిగిన వ్యక్తిత్వ సంపన్నుడు, సామాజిక బాధ్యత కలిగిన పౌరుడు, కళ్ళెదుట జరిగే అక్రమాలపై కన్నెర్రజేసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అంతేకాదు, దిక్కు ముక్కు లేని జనానికి చేయూతనిచ్చి ధైర్యం చెప్పి పేదలు క్షతగాత్రుల కన్నీళ్లు తుడిచే కరుణామయుడు లోసారి సుధాకర్. మైనపు బొమ్మలు, తడియారని స్వప్నం, నా రహస్య మందిరంలో అనే ముచ్చటైన అద్భుతమైన మూడు కవితా సంపుటాల్ని లోసారి సుధాకర్ వెలువరించడం ఆయనలో ఉన్న గొప్ప కవికి నిదర్శనం. సుధాకర్ మంచి కవి ఎలా కాగలిగాడు? ఎంతో మానవయ్య హృదయం ఉంది కాబట్టే ఆయన మనసున్న కవి కాగలిగాడు. కోవిడ్ లాంటి అంతుచిక్కని మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలంటూ ఆత్మస్థైర్యాన్ని నింపే కవిత్వాన్ని రాయగలిగాడు. ఒక చేత్తో లాఠీ, మరో చేత్తో కలం పట్టుకుని నిరంతరం
వృత్తి పరంగా ప్రవృత్తి పరంగా సమాజాన్ని అందులోని మనుషులను కంటికి రెప్పలా కాపాడుతున్న డిఎస్పి సుధాకర్ లోసారి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కే గర్వకారణమని ఛానల్ సగర్వంగా ప్రకటిస్తోంది.